మీదకి పడుకోండి. అంటే బిగ్ బాస్ జర్నీ ఒక అద్భుతమైనటువంటి జర్నీ అని చెప్పొచ్చు. ఎందుకంటే రకరకాల మనుషులు, ఎప్పుడు ఎవరు దేనికి ఫీల్ అవుతారు, ఎవరు దేనికి హర్ట్ అవుతారు, లోపల ఎలా ఉంటే బయట ఎలా హర్ట్ అవుతారు, బయట ఎలా ఎవరికి తెలీదు. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, దేశంలోనే అతిపెద్ద ప్లాట్ఫామ్, ఒక పెద్ద ఆట అంటే బిగ్ బాస్. అలాంటి ఆటకి సూర్యగా నేను సెలెక్ట్ అవ్వడం, మీ అందరి అభిమానాన్ని పొందడం, ఆడేమో ఆడలేదో ఎలా ఉన్నా 8 వారాల వరకు వచ్చామంటే మీ అందరి అభిమానం అని ఖచ్చితంగా నమ్ముతాను. ఇదే అభిమానం నాకు ప్రతిసారి కావాలి. మీరు చూపించేటువంటి ప్రేమ అభిమానం ఎప్పుడు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విన్నా కూడా నా షోకి వచ్చేటువంటి బంపర్ ఏంటంటే సూర్య బ్యాక్గ్రౌండ్ లో ఎందుకు ఈ ఒరిజినల్ వాయిస్ ఏంటో అనే వస్తుంది. జనరల్ గా మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఒక వాయిస్ మాట్లాడుతూ ఇంకొక వాయిస్ లోకి ఆటోమేటిక్ గా జంప్ అయిపోతూ ఉంటుంది. అంటే మీరు మాట్లాడే అన్న నా వాయిస్ మాట్లాడనా? ఇప్పుడు మాట్లాడేది తెలియదు, బయటికి వెళ్ళిన తర్వాత చూసుకోవాలి ఈ వాయిస్ లో మాట్లాడేసారు.